నమస్కారం అండి, నేను డాక్టర్ వంశీకృష్ణ. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఉన్నాను నేను. సో వృషణాలు అనేది నార్మల్గా రెండు ఒకే సైజ్గా ఉంటాయని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒక 10% సైజ్ డిఫరెన్స్ చాలామందిలో మేము చూస్తుంటాము. సో అందులో 10 to 20% డిఫరెన్స్ ఉండడం అంటే మనకు ఫీల్ అయ్యేది వృషణమే కాకుండా దాని చుట్టూ ఉండే ఫ్లూయిడ్ కూడా కలిపి మనం వృషణం అని మనం అనుకుంటుంటాం. సో చాలామందికి కొద్దిగా ఫ్లూయిడ్ వృషణం చుట్టూ దాన్ని ఫ్రిక్షన్ తగ్గించడానికి కానీ నార్మల్గానే మనకి ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ కంటెంట్, ఈ వాటర్ కంటెంట్ వృషణం చుట్టూ ఉండేది కనుక ఎక్కువ ఉంటే దాన్ని మనం హైడ్రోసీల్ అంటాం. సో ఈ హైడ్రోసీల్ ఒక 20-30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అందరికీ కొద్దో గొప్ప హైడ్రోసీల్ ఫామ్ అయి ఉంటుంది. అది ఒకవేళ కొద్ది ఎక్కువగా ఉండి మనకి ఫీలింగ్లో కనుక డిఫరెన్స్ ఆఫ్ సైజ్ కనుక ఎవరికైనా అనిపిస్తే కనుక ముఖ్యమైన విషయం ఈ టెస్టిసే ఎన్లార్జ్ అయ్యి ఏమైనా ట్యూమర్ ఉందా అనేది మనం ఒక క్వశ్చన్ ఉంటుంది. బట్ ఇది చాలా రేర్గా ఉంటుంది. మనం ఒక 1000 మందిని స్క్రీన్ చేస్తే ఈ టెస్టిస్ ఎన్లార్జ్మెంట్లో ఒక్కళ్ళకి మాత్రమే ట్యూమర్గా మనం పరిగణిస్తాం. మిగతా 990 మందికి మనకి హైడ్రోసీల్ అనో హెర్నియా అనో వేరే ఇంకేదో మైనర్ కండిషన్స్ ఉంటాయి. కానీ ఇది ఇంపార్టెంట్ కండిషన్ కాబట్టి ఫస్ట్ దీని గురించి చెప్పుకోవడం జరిగింది. 99% మందికి హైడ్రోసీల్ ఫ్లూయిడ్ కానీ హెర్నియా హెర్నియా అంటే మన పేగులు కానీ లోపల పొట్టలో ఉండే కంటెంట్స్ బాడీ మజిల్ వీక్నెస్ వల్ల బయటికి జారి మనం వరి బీజం అన్నాం దీన్ని, ఈ హెర్నియా కానీ ఈ రెండు కండిషన్స్ వల్ల ఒక వృషణం పెద్దగాను చిన్నగాను ఉంటుందన్నమాట. సో ఇవి ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తున్నా చాలా డిఫరెన్స్ ఉన్నా కూడా మనం వాటికి డాక్టర్ గారిని సంప్రదించి ఏంటిది ఏ కండిషన్, ఒకవేళ హెర్నియానా హైడ్రోసీలా లేదంటే నేను చెప్పినట్టు డౌట్ ఉంటే ట్యూమర్ లాగా ఏమైనా డౌట్ ఉందా అనేది ఒకసారి క్లియర్ చేసుకోవడం మంచిది. సెకండ్, కొద్దిగా డిఫరెన్స్ ఉంది ఎక్కువ సింప్టమ్స్ ఏం లేవు అనుకుంటే కనుక ఈ కొద్దిగా డిఫరెన్స్ వల్ల 90% మందికి ఎటువంటి సెక్షువల్ కానీ ఫ్యామిలీ ఫర్టిలిటీగా ఇష్యూస్ కానీ రావు. సో చాలామంది ఈ మధ్య మనకు ఉండే సోషల్ మీడియా అవేర్నెస్, ఈ డిజిటల్ మీడియా వల్ల ఇటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్కి యాంగ్షియస్ ఫీల్ అయిపోయి చాలా ఆందోళన చెంది చాలా డాక్టర్ దగ్గర రాకముందు మేబీ దే విల్ స్పెండ్ ఒక 1-2 వీక్స్ 2-3 వీక్స్ 1 మంత్ చాలా టెన్షన్ పడిపోయి నేను చెప్పినట్టు ట్యూమర్ ఉందేమో అని టెన్షన్తో కూడా చాలామంది సఫర్ అవుతుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీటి గురించి టెన్షన్ పడడం చాలా అనవసరం. సో ఒకవేళ మీకు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనిపించిందంటే కనుక అప్పుడు మాత్రమే మీరు ఏదైనా డాక్టర్ గారిని, ఫిజిషియన్ ఆర్ యూరాలజిస్ట్ ఆర్ జనరల్ సర్జన్ ఎవరు అవైలబుల్ ఉంటే వారు చూపించవచ్చు. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ కెన్ స్క్రీన్ సిగ్నిఫికెంటా కాదా అని చెప్పగలుగుతారు. సో అలాగని మనం టెన్షన్ పడి దీని గురించి ఆలోచించడం కూడా మేము చాలా తరచుగా క్లినిక్లో చూస్తూ ఉంటాం. నాకు మీరు ఇలా చెప్పారు దాంట్లో ఏదో ఉందని, సో నేను చాలా టెన్షన్ పడిపోయాను, నాకు భయంగా ఉంది, లేదంటే నాకు పిల్లలు కనరా కనలేనా నేను, లేదంటే సెక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అపోహలు ఎక్కువ ఉంటాయి. సో అపోహ పడకుండా దాన్ని అడ్రస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో 99% టెస్టిస్ సైజ్ డిఫరెంట్ ఉంటే చాలా మైనర్ కండిషన్ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ సెక్షువల్ ఫంక్షన్స్ కానీ ఎఫెక్ట్ అవ్వవు. చాలా డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని స్క్రీన్ చేసుకోవడానికి హాస్పిటల్కి రావాలి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.